నిధి బెడ్రూమ్ లో బెడ్ దగ్గర బోర్లా కింద పడిపోయి ఉంటుంది. తరుణ్ తను కింద పడిపోవడం చూసి వెంటనే తనని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. నిధిని ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతారు. సరిగ్గా ఒక గంట తర్వాత డాక్టర్ మాధవ్ బయటకు వస్తాడు. మాధవ్ ఒక డాక్టర్, ఇంకా తరుణ్ కి మంచి ఫ్రెండ్. అరే పట్టించుకోకపోవడానికి కూడా హద్దు ఉంటుంది. వదిలేకిప్పుడు ఆరో నెల నువ్వు తన్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతేలా? నీకంత ముఖ్యమైన పని ఏముంది? నువ్వు మీ అమ్మని ఇక్కడికి పిలుచుకోవచ్చు కదా. కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుని తరుణ్ ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. చాలు చాలు, ఇంకా ఎక్కువ ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వదినకి చాలా విశ్రాంతి కావాలి. అమ్మ కూడా రావాలని చాలాసార్లు అడిగింది, నేనే వద్దని చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు, నిధిని నేను ఒంటరిగా అస్సలు వదిలిపెట్టను. నేను నిధి ఈరోజే ఊరికి వెళ్ళిపోతాం. అమ్మ చెప్పింది అక్కడ గ్రామంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తెరిచారట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. తరుణ్ నువ్వు కూడా అలాగే చెయ్యి, ఉదయాన్నే గ్రామంలో వదిలిపెట్టురా. ఇక్కడ నిధికి స్పృహ రాగానే తరుణ్ తనతో అంటాడు, మనం గ్రామానికి వెళ్దాము అని. గ్రామం పేరు వినగానే నిధి ఆశ్చర్యపోతుంది. తను ఎప్పటినుంచో అంటుంది గ్రామానికి వెళ్దాము అని, కానీ తరుణే ఒప్పుకోలేదు. వాళ్ళు అదే రోజు సాయంత్రం బయలుదేరుతారు. వాళ్ళ గ్రామానికి కాలడేరా. కారులో కూర్చొని నిధి కాలడేరా గ్రామం పేరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోలు చూస్తూ ఉంటుంది. అవునండి, మీరు సరిగ్గా విన్నారు. ఇక్కడ ఈ బూత్ బంగ్లా పాత రాజస్థాన్ మొత్తం చాలా ఫేమస్. ఇంకా చూడండి ఈ భయంకరమైన బూత్ బంగ్లా, ఇంకా భయంకరమైన హవేలీ. ఏం చూస్తున్నావు యూట్యూబ్లోని నువ్వు? ఆ భూతం హవేలీ గురించి ఎందుకు చూస్తావు? ఏమీ లేదు తరుణ్, దీనివల్ల మన ఇంత పెద్ద ప్రయాణం తేలికవుతుంది. అయినా నీకు భూతాలు దయాల మీద నమ్మకం ఉందా? అంటే హా ఉంది, కానీ లేదు. తరుణ్ అలా సమాధానం చెప్తూ ఉంటాడు. అంతలోనే వాళ్ళ కారు ముందు ఒక పిచ్చివాడిలా కనిపించే భిక్షగాడు వచ్చి నిలబడతాడు. ఇంకా అరుస్తూ ఉంటాడు. తరుణ్ అతని కారులో నుండి బయటకు వస్తాడు. అరే నీకేమైనా కళ్ళు కనిపించడం లేదా? రోడ్డు గడ్డంగా నిలబడ్డావు. ఒకవేళ నేను సమయానికి బ్రేక్ వేయకపోయి ఉంటే నువ్వు నా కారు కింద పడి చనిపోయేవాడివి. నేను పిచ్చివాడిని కాదు సార్, అందరూ నన్ను పిచ్చివాడు అంటారు. చీకటి పడింది కదా, దయచేసి ఇంటికి వెళ్ళండి. ఇవాళ అమావాస్య రాత్రి, దెయ్యాలన్నీ కూడా ఈరోజు ప్రాణాలు పోసుకుంటాయి. ఏయ్ ఇక నోరు మూసుకో, దారికి తప్పుకో. నిజంగానే పిచ్చివాడిలా ఉన్నావు. అయ్యో సార్, నన్ను పిచ్చివాడు అనుకున్న వాళ్ళందరూ ఈ ప్రపంచంలోనే లేరు. నా మాటలు వినండి, తిరిగి వెళ్ళిపోండి. మీరు కూడా అందరిలాగానే చనిపోతారు. మీకు చెప్పడమే నా పని, తర్వాత మీ ఇష్టం. అలా చెప్పి ఆ పిచ్చివాడైన బిచ్చగాడు హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తరుణ్ మళ్ళీ కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అమ్మో అతను ఎంత విచిత్రంగా ఉన్నాడు, నేను అతన్ని చూసి చాలా భయపడిపోయాను. నిధి, ఆ పిచ్చివాడు నా మూడంతా పాడు చేశాడు. సరేలే వదిలిపెట్టు, ఇంకా మీ మూడ్ని సరిచేసుకోండి. సరేలే, నీకు దెయ్యాల భూతాల మీద నమ్మకం ఉందా? అరే నేను నీకు చెప్పాను కదా నమ్ముతాను, కానీ నమ్మను అని. నేనేమి చెప్పలేను. నిజం చెప్పాలంటే నేను ఏనాడు కూడా వాటి గురించి అస్సలు ఆలోచించలేదు. ఏంటి అవును కాదు అంటావు ఎప్పుడు? అక్కడ చూడు, గ్రామం బోర్డు ఉంది. అరే మాటల్లో పడి అసలు చూడలేదు, మన గ్రామం వచ్చేసాం. తరుణ్ కార్ నేరుగా ఇంటి ముందుకు తీసుకుని వెళ్ళి ఆపుతాడు. అమ్మ తలుపు దగ్గర నిలబడి ఉంటుంది. వెళ్ళగానే ఇద్దరు అమ్మ కాళ్ళకి నమస్కారం చేస్తారు. అమ్మ ఇలా అంటుంది, ఏంటి తరుణ్, నీకు ముందే చెప్పాను కదా అమ్మాయిని ఇక్కడికి తీసుకురాని. ఒక ఆడదానికి ఇంకొక ఆడదే తోడవుతుంది. ఒక రహస్యమైన నవ్వు నిధి కడుపు పైన చూస్తూ తరుణి లోపలికి రమ్మని చెప్తుంది. అమ్మా నాన్నగారి కనిపించడం లేదు, ఇంకా చుట్టుపక్కల ఇంత ప్రశాంతంగా ఉంది. ఆయన పొలం పనులు చూసుకోవడానికి వెళ్ళాడు, ఉదయం వరకు వచ్చేస్తాడు. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. అలా చెప్పి తరుణ్ వాళ్ళమ్మ వంటగది లోపలికి వెళ్ళిపోతుంది. తరుణ్కి ఇల్లంతా కూడా ముందులాగా అనిపించలేదు. కొత్త రంగులు, కొత్త సోఫా, ఇంకా కొత్త టీవీ. టీవీ చూడగానే తరుణ్కి ఏదో తేడాగా అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మ నాన్నలకి ఇవన్నీ నచ్చవు కాబట్టి. అమ్మని ఇలా అడుగుతాడు, టీవీ చూడటం ఎప్పటి నుంచి మొదలు పెట్టావమ్మా? అరే కాలంతో పాటు మేము కూడా మారిపోయాము. నువ్వు పంపించిన డబ్బులతోనే మేము ఈ టీవీ కొనుక్కున్నాము కిషన్ కొడుకు దగ్గర. అతను కూడా సిటీలోనే పనిచేస్తాడంట కదా. తరుణ్కి ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది.
కాసేపటి తర్వాత తరుణ్ ఇంకా నిధి భోజనం చేసి పడుకుంటారు. రాత్రి 12 అవుతుంది. ఎవరో తరుణ్ ఇంకా నిధిలా గది తలుపులు తెరుస్తారు. హఠాత్తుగా నిధికి తన కడుపుపైన ఎవరో నిమురుతున్నట్టు అనిపిస్తుంది. ముందైతే తనకు అనిపిస్తుంది తరుణే అని, కానీ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే తను కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా తరుణ్ వాళ్ళ అమ్మ నిలబడి ఉంటుంది. కానీ తన సగం శరీరం కాలిపోయి ఉంటుంది. కాలిపోయిన తర్వాత చేతికి బొబ్బలు వచ్చినట్టు చేతులు అలానే ఉంటాయి. తను గట్టిగా అరుస్తుంది, కానీ తన గొంతు నుండి శబ్దం బయటకు రాదు. నిధి స్పృహ కోల్పోతుంది. కానీ అదంతా తరుణ్కి తెలీదు. ఉదయమవుతుంది. తరుణ్ లేచి చూసేసరికి నిధి ఇంకా పడుకునే ఉంటుంది. కానీ తరుణ్ వాళ్ళ అమ్మ తనని నిద్ర లేపగానే తను గట్టిగా అరుస్తూ వాళ్ళ అమ్మని పక్కకి తోసేస్తుంది. నాకు దూరంగా ఉండు, నాకు దూరంగా వెళ్ళు. ఏ ఇదే మల్లరి, అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? తను మీ అమ్మ కాదు, ఒక దయ్యం. రాత్రి నిధి మాటలు విని తరుణ్ కోపంగా చేయెత్తుతాడు. అంతలో అతనికి ఫోన్ వస్తుంది. మాట్లాడడానికి తరుణ్ కోపంగా బయటకు వెళ్తాడు. కానీ తను నంబర్ చూసేసరికి అతని కళ్ళు ఆశ్చర్యపోతాయి. మా అని ఫోన్ వస్తుంది. అరే అమ్మా లోపలే ఉండుంటే మరి ఫోన్ ఎవరు చేస్తున్నారు? తరుణ్ ఫోన్ ఎత్తుతాడు. బాబు ఎక్కడున్నావు నువ్వు? మీరింకా రాలేదేంటి? నేను నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నా, మీ ఇద్దరు ఇంకా రాలేదు. తరుణ్ ఫోన్ ఎత్తుతాడు. అది వినగానే తరుణ్ చేతిలో నుంచి మొబైల్ కింద పడిపోతుంది. అతను గది లోపలికి పరిగెడతాడు. అక్కడ దృశ్యం చూసి అతను వెనక్కిపోతూ ఉంటాడు. కాసేపటికి ముందు ఒక మహిళ తన అమ్మ రూపంలో ఉన్నది తన భయంకరమైన రూపంలోకి వచ్చేస్తుంది. పెద్ద పెద్ద గోర్లు, వాటిలో నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఆగు, నువ్వు ఆగు, ఆగు, లేకపోతే అస్సలు బాగుండదు. మా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు? అసలు అసలు నీకేం కావాలి? నిధి తన చేతుల్లో ఇరుక్కుంటుంది. చూస్తూ చూస్తూనే ఇల్లంతా పాత హవేలీలా మారిపోతుంది. రంగురంగుల ఇల్లంతా పాడుబడ్డ గోడల్లా మారిపోతుంది. ఫర్నిచర్, లైట్స్ అన్నీ మాయమైపోతాయి. అది దాని గోర్లని నిధి కడుపులోకి గుచ్చుతుంది. ఇంకా నిధి తలకాయ తన శరీరం నుండి వేరు చేస్తుంది. కాసేపట్లోనే తన శరీరంలో నుంచి రక్తం అంతా తాగేసి తరుణ్ ఏదైనా చేసేలోపే తరుణ్ కూడా అది అలాగే చేస్తుంది. ఇంకా వెనక్కిపోయే అడుపులతో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. మరుసటి రోజు ఆ హవేలీకి కాస్త దూరంలో రెండు శవాలు దొరుకుతాయి. ఒక మహిళ, ఇంకా ఒక వ్యక్తిది. ఇంకా ఆ మహిళ కడుపు కోసేసి ఉంటుంది. ఇంకా అందులో 6 నెలల శిశువు మాయమైపోయాడు. ఆ శవాలు నిధి ఇంకా తరుణ్వి. ఆ ఇద్దరి శవాలని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇలాంటి కేసులు 8 జరిగాయి. ఇంకా పోలీస్ అతను ఆ ఫైల్ని కూడా మిగతా ఫైల్స్ దగ్గర పెడతాడు. ఇంకా పిచ్చివాడిలా ఉన్న బిచ్చగాడు అరుస్తూ ఉంటాడు. అరే వదిలిపెట్టదు, ఎవ్వరిని వదిలిపెట్టదు సార్. అది బంగ్లాలో ఉండే దెయ్యం. చచ్చిపోతారు, అందరూ చనిపోతారు.